हेलो फ्रेंड्स, वेलकम टू एसएससी जीडी यूट्यूब चैनल। फ्रेंड्स, ई रोज इंडियन नेवी ट्रेड्समैन नुंडी नोटिफिकेशन अयिते रिलीज कावडम जरिगिंदी। सो दानिकी संबंधिंचिन क्वालिफिकेशन मरियु एज लिमिट, सेलेक्शन प्रासेस मरियु इतर संबंधिंचिन पोस्ट विवरालु मनं ई वीडियोलो तेलुसुकुंदाम। फ्रेंड्स, इक्कडैते चूसुकोवच्चु मनं इंडियन नेवी ट्रेड्समैन कु संबंधिंचिन नोटिफिकेशन अयिते इक्कड चूसुकोवच्चु। सो हेड क्वार्टर्स अनेदी अंडमान निकोबार नुंडी नोटिफिकेशन अयिते रिलीज चेयडम जरिगिंदी। सो दीनिकी संबंधिंचिन ट्रेड मैन దీనికి ఆన్లైన్ అప్లై మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, ఆ తర్వాత దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది ఉండదు. సో దానికి సంబంధించిన ఇక్కడ వెబ్సైట్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తా అంటే మనకు, సో ఇక్కడ దీనికి సంబంధించిన ట్రేడ్మెంట్ సంబంధించిన గ్రూప్ సి నాన్ గెజిటెడ్ సంబంధించిన అయితే చూసుకోవచ్చు. సో దీనికి శాలరీ వచ్చేసి 18,000 నుండి 56,900 మధ్యలో ఉంటుంది. సో దీనికి ట్రేడ్ పోస్ట్ వచ్చేసి మనకు ట్రేడ్స్మెన్ దీనికి పోస్టులు అయితే చూసుకోవచ్చు మనం. సో దీంట్లో నాన్ గెజిటెడ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఆ తర్వాత ఐటీఐ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడైతే వాళ్ళు టోటల్ మెన్షన్ చేశారు 362 పోస్టెస్. సో దీనికి అయితే పీడబ్ల్యూడీ ఇక్కడైతే పోస్టులు ఇచ్చారు వాళ్ళు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను నోటిఫికేషన్కు. ఆ తర్వాత ఇక్కడ సంబంధించిన ఇక్కడైతే చూసుకోవచ్చు. సో 52 మెంబర్స్ ఇన్ ఐటీఐ ట్రేడ్ ఎలిజిబుల్ అప్లై ఫర్ అబౌట్ ద మెన్షన్ పోస్ట్. సో 52 మంది వాళ్ళకు ఐటీఐ సంబంధించిన వాళ్ళు కావాలట. సో తర్వాత కింద స్క్రోల్ చేస్తా అంటే మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ విధంగా ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఫైనాన్షియల్ అంటే ఫండ్ సెక్షన్ రిక్రూట్మెంట్స్ అయితే ఎస్ఎస్టీ మనకు సంబంధించిన వాళ్ళు కోడ్ ఇచ్చారు. సో ఇది మనకు సంబంధించి కాదు. సో ఇక్కడైతే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫండ్ సెక్షన్ రిక్రూట్మెంట్స్ అబ్జర్వేషన్ ఉన్నాయి కదా. సో ఎస్ అంటే ఎస్టీ మరియు సంబంధించిన విధంగా వాళ్ళు ఇక్కడ మీనింగ్ఫుల్గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన మనకు అబ్జర్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే దీనికి ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో దాని పరంగా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి, సో వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా మనకు ఎస్సీఎస్టీ వాళ్ళకి ఎంత ఉండాలో, సో అది మాత్రం వాళ్ళకు సంబంధించింది. సో తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. సో తర్వాత ఇన్స్టిట్యూట్ అండ్ సర్టిఫికేట్ ఫర్ రికన్సిడర్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద రిలవెంట్ ట్రేడ్ ఉండాలి. సో ఐటీఐ ఉండాలి, 10th పాస్ అయ్యి ఐటీఐ ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ రాగానే మనకు సంబంధించిన నేచర్ ఆఫ్ డ్యూటీస్ ప్రొఫైల్ చూసుకోవచ్చు ఇక్కడైతే. సో ఇక్కడైతే వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ మెన్షన్ ద షాప్ షిప్ సబర్మీన్ సంబంధించింది. సో తర్వాత జనరల్ క్లీనింగ్ వీకప్ తర్వాత సెక్షన్ యూనిట్ క్యారింగ్ ఫైల్స్ అదర్ ద పేపర్ విత్ ఆఫీస్ ఏరియా. సో ఫోటోగ్రాఫింగ్ సెండింగ్ రిసీవింగ్ ఫాక్స్ లెటర్స్ సంబంధించిన అయితే జాబ్ ప్రొఫైల్ ఉంటాయి. సో ఇక్కడైతే మనం జాబ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు మనకు సంబంధించిన జాబ్లో ఏమేమి ఉంటాయో. సో ఈ విధంగా వాళ్ళు జాబ్ ప్రొఫైల్ కూడా ఇచ్చేసారు. తర్వాత మనకు సంబంధించిన ఇది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఎస్సీఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్. సో సంబంధించిన ఏజ్ లిమిట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే 2 అవర్స్ ఇచ్చారు మనకు 100 క్వశ్చన్స్కి. సో దీనికి సంబంధించిన జనరల్ రీజనింగ్ తర్వాత జనరల్ ఇంగ్లీష్ తర్వాత నెమరికల్ అప్టిట్యూడ్ తర్వాత జనరల్ అవేర్నెస్. సో 100 మార్క్స్ ఇచ్చారు టోటల్. సో దీనికి 2 అవర్స్ టైం. సో ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు. సో తర్వాత సిలబస్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు ఏ దేంట్లో సబ్జెక్ట్ ఉన్నదో దాన్ని ఇక్కడైతే మెన్షన్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ అయితే వాళ్ళే మెన్షన్ చేస్తారు. మొబైల్ నెంబర్కు ఈమెయిల్ ఐడికి మనకు మెసేజ్ రావడం జరుగుతుంది ఎగ్జామ్ ఉన్నప్పుడు. సో ఆ విధంగా కింద స్క్రోల్ చేస్తా అంటే మనకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఏజ్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఐడెంటిఫికేషన్ అడ్రస్ సంబంధించిన క్యాస్ట్ వ్యాలిటీ సంబంధించిన అయితే మనకు దగ్గర ఉండాలి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉండేటప్పుడు. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ అనేది మనకు వాళ్ళే మెన్షన్ చేస్తారు. సో ఆ విధంగా చేసిన తర్వాత మనకు ఓపెనింగ్ దీనికి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు ఓపెనింగ్ డేట్ వచ్చేసి 26 ఆగస్టు 2023. సో ఆ తర్వాత క్లోజింగ్ డేట్ వచ్చేసి 25 సెప్టెంబర్ 2023 వరకు. సో దీనికైతే పోస్టింగ్ డ్యూటీ స్టేషన్ మనం చూసుకోవచ్చు. సో ఇదైతే మనకు పోస్టింగ్ వచ్చేసి అండమాన్ నికోబార్లో ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు అక్కడే మనకు హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఫస్ట్ అక్కడే ఉంటుంది డ్యూటీ. ఆ తర్వాత మనం పోస్టింగ్ తర్వాత ఎక్కడైనా ఎంచుకోవచ్చు. సో ఫస్ట్ అయితే 2-3 ఇయర్స్ అక్కడ ఉండాలి. సో తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ మోడ్ అనేది మనకు ఆన్లైన్కు సంబంధించి. సో దీనికి అండమాన్ నికోబార్ కమాండ్ అనేది మనకు వెబ్సైట్ ఉన్నది. సో అప్లై చేసేటప్పుడు ఏదైతే నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను. ఆ తర్వాత దీనికి సంబంధించిన అయితే అడ్మిట్ కార్డు ఇక్కడైతే రిటర్న్ ఎగ్జామ్ వాళ్ళు షార్ట్ లిస్ట్లో వాళ్ళే మెన్షన్ చేస్తూ అంటారు. ఆ తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు సంబంధించిన ఏదైతే ఇక్కడ వాళ్ళు జేపీజే ఫార్మాట్లో ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ 20 to 50 KBs ఫోటో ఉండాలి, 10 to 20 KBsలో సిగ్నేచర్ ఉండాలి. ఆ తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. సో అది జేపీఈజీలో ఓన్లీ ఉండాలి, ఓన్లీ జేపీసీ ఫార్మాట్లో ఉండాలి. ఆ తర్వాత ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఆ తర్వాత డాక్యుమెంట్స్ అయితే 10th మార్క్షీట్, ఐటీఐ పాస్ సర్టిఫికేటు ఇదేమో 50 to 200 KB మధ్యలో ఉండాలి. తర్వాత ఫైనల్ సబ్మిషన్ ఇక్కడ అయితే ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్
ద అప్లికేషన్ కెన్ నాట్ ది మోడిఫై అంటే ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత దీనికి అయితే ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. సో ఇది మాత్రం గమనించండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ 1% డీటెయిల్స్ అంటే ఒక్కసారి మనం ఇచ్చిన అడ్రస్ వేరే వాళ్ళు ఇస్తే మాత్రం అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇది మాత్రం కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత 5830 ఎలిజిబుల్ అప్లై ఉన్నాయి కదా పోస్టు. సో దానికి సంబంధించిన అయితే కార్పెంటర్ ఇక్కడ 2 సేమ్ 1 ఇయర్ ఉన్నాయి కదా. సో ఇది డ్యూరేషన్. తర్వాత ట్రేడ్ మ్యాన్ సంబంధించింది. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. సో ఐటీ వాళ్ళు ఉన్న వాళ్ళు దీనికైతే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఎన్ని ఇయర్ ఉండాలి, ఎన్ని సేములు ఉండాలి. సో ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో దీనికి చూసుకొని మీరు ఎలా అప్లై చేయాలో తర్వాత నేను మీకైతే ఈ వీడియో చేస్తాను, అప్లై వీడియో. ఆ తర్వాత ఈ విధంగా చూసుకున్న తర్వాత దీనికైతే సంబంధించిన మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి దీంట్లో చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి డేట్ వచ్చేసి మనకు అప్లై ఆన్లైన్ 25 సెప్టెంబర్. సో ఇదైతే ఇది మాత్రం గుర్తించుకోండి, 25 నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.